వంశీ, నీకు ఎల్లో షర్ట్ చాలా బాగుంటుంది. ఎన్ని గంటలకండి? 7:30. ఎక్స్క్యూజ్ మీ, గోదావరి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? 4:45 సార్. రైట్ టైమే కదండి? రైట్ టైం సార్. మౌలాన్ లాగుతుందండి? ఆగదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుందండి? 5:15కి వస్తుంది సార్. కానీ ఇక్కడ ఆగదు. కరెక్ట్గా 5:15కి వస్తుంది. కరెక్ట్ టైంకి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. బై బై. హలో శివాజీ, ఐఎమ్ సారీ రా. ఎందుకు? నా ప్రేమ పేరుతో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను కదరా. నీ ప్రేమ వల్ల మేము బాధపడలేదురా. నీ మొండితనం వల్ల మేము బాధపడ్డాం. ఎవరి కన్నీరైతే నా కంటితో చూడకూడదు అనుకున్నాను, వాళ్ళ చేతే కంట తడిపెట్టించాను రా. అందుకే ఇక పంతాలు పట్టుదలు వదిలేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిది. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలియదురా. అందుకే నా తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు మహాలక్ష్మి వదిలేయటమే పెద్ద ప్రాయశ్చిత్తం. మహాలక్ష్మిని నేను బ్రతికుండగా వదలలేను రా. అందుకే నా ప్రాణాలు వదిలేస్తున్నాను. ఏంటి? ఏమంటున్నాడు? ఏంట్రా రే, జోక్ చేస్తున్నావా? లేదురా, నిజంగానే చనిపోతున్నాను. వంశీ, నీకెవరో నీకెవరో పిచ్చి పట్టిందా? చేస్తే వీడు చచ్చిపో. అసలు నువ్వు ఎక్కడ ఉన్నా? వంశీ, ఏమైంది నీకు? చచ్చిపోతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? నా సమస్యకు పరిష్కారం ఇదే పావని. మహాలక్ష్మి భర్త గుండె పాడైపోయి చావబోతున్నాడు. ఆ గుండె నేనిస్తాను. మహాలక్ష్మి గుండెలో నాకు స్థానం ఉండాలంటే నాకింతకంటే మార్గం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, ఎలాగైనా బతికించుకుంటారు. ఎలా బ్రతికించుకుంటారు? ఎవరైనా కన్నిస్తారు, కిడ్నీ ఇస్తారు, బ్లడ్ ఇస్తారు. నీకోసం చావడానికైనా సిద్ధమని చాలా మంది ప్రేమికులు చెప్తుంటారు. అది నేను చేసి చూపిస్తాను. ఏవైనా ఏం జరిగినా బాధపడే స్టేజ్ దాటిపోయిందిరా. పుట్టగాని అమ్మా నాన్న లేరు, పుట్టిన తర్వాత భవిష్యత్తు లేదు, చదవడానికి డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. అన్ని కష్టాలు దాటి ప్రేమిస్తే నాతో కలిసి బతకడానికి నా మహాలక్ష్మి లేదు. నీకు మేము లేవా? ఇదిగో నా మాట పెట్టరా ప్లీజ్. ప్రియురాలకి గ్రీటింగ్స్, గిఫ్ట్లు ఇచ్చే ప్రియులు చాలా మంది ఉండొచ్చు, కానీ నాలా గుండెనిచ్చే ప్రేమికుడు ఇప్పటిదాకా చరిత్రలో లేరా. నా గుండెల మీద తలవాల్చడం కంటే తన భర్త తలని ఒళ్ళో ఉంచుకుని సతీ సగమనం చేస్తానంది మహాలక్ష్మి. కానీ ఇక నుంచి ప్రతి క్షణం ఆమె నా గుండెల మీదే ఉంటుంది. చస్తూ కూడా గెలిచే ప్రేమికుండ్రా నేను. నేను ఇప్పుడు మౌలాలి రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. సరిగ్గా 20 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి వస్తే నా గుండెని పాడవకుండా తీసుకెళ్ళచ్చు. రే రే, ఎందుకు ఏడుస్తావు? నీ భార్య కోసం గాజులేసేవాడు ఒకరు తగ్గేయడం సంతోషించు. హలో డాక్టర్, మీ దగ్గర శ్రీరామ్ అనే పేషెంట్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప బతకడవునా? అవును. అయితే మరో 20 నిమిషాల్లో మీరు మౌలాలి రైల్వే ట్రాక్ దగ్గరికి రండి. అక్కడ మీకు కావలసిన బ్లడ్ గ్రూప్తో ఉన్న హార్ట్ దొరుకుతుంది. అంటే మీరు ప్రేమించిన మీ భార్య సంతృప్తి కోసం నిజాన్ని గుండెలో దాచుకున్న మీరు నా ప్రియురాలి కోసం కొండంత ప్రేమని గుండెలో దాచుకున్న నా గుండెని అందించలేరు డాక్టర్. మీరు వచ్చేసరికి
మహాలక్ష్మి కోసం ఇక్కడ నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. హలో హలో హలో, హలో మౌలాలి పోలీస్ స్టేషన్. శివాజీ వంశీ, నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు. ఇప్పుడు నేను మహాలక్ష్మి కోసం చావాలనుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావురా? ఒరే వంశీ, ప్రేమించిన వాళ్ళతో కలిసి బతకలేకపోయాను. కనీసం ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చే స్వేచ్ఛ అయినా నాకు ఇవ్వండిరా. సార్, స్టేషన్ మాస్టర్తో చెప్పి సిగ్నల్ ఒక ఆపించండి సార్. ఓకే ఓకే. సిగ్నల్ ఆపినా లాభం లేదురా. ఆల్రెడీ మై లైఫ్ ఈజ్ ఇన్ గ్రీన్ సిగ్నల్. ఒరే వంశీ, నా మాట వింటా, ఇదిగో నాన్నగారు మాట్లాడతారంటే ఇంకోమని మరో బస్ స్టాప్ లో చూసుకుంటాం. వద్దు మామయ్య, మహాలక్ష్మి కంటే ఇంకా అందమైన అమ్మని నేను ట్రై చేసి పెడతాం మామయ్య. మహాలక్ష్మిని ఒకసారి చూడాలనుంది పావని. మహాలక్ష్మి, నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఇప్పుడే ఒక ట్రైన్ యాక్సిడెంట్ కేసు వచ్చింది. బాడీ తాలూకు వాళ్ళతో మాట్లాడి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏర్పాటు చేశాం. నీకేం వరి లేదమ్మా, మీ ఆయన గ్యారంటీ పొందుతాడు. చూసుకో, ఇప్పుడే వస్తాను. మహాలక్ష్మి, నువ్వు ఎదుర్రా, నువ్వు ఎదురొస్తే ఏదైనా నాకు జయమే. Thank you.
మహాలక్ష్మి, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అమ్మా. మీ ఆయన నిండు నూరేళ్ళు పొందుతాడు. శివాజీ గారు, మా ఆయన బతికారు, నిండు నూరేళ్ళు బతుకుతారు. ఈ మాట మీ ఫ్రెండ్తో చెప్పండి. కష్టాల్లో ఉన్న ఆడదాని కన్నీళ్లు తుడవడం మానేసి కట్టుకున్న వాడిని వదిలేసి వస్తావని అడిగిన వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పండి. ఇంకెప్పుడు వాడి మొహం నాకు చూపించొద్దని చెప్పండి. నాలాంటి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే దిక్కులే చావుచేస్తాడని చెప్పండి. వీడేమీ నీ ఉసురు పోసుకోలేదమ్మా, నీ భర్తకే ఊపిరి పోసాడు వీడు. నీ భర్తకే గుండె దానం చేసింది ఎవరో కాదు వీడే. ఇదిగో చూడు. నీకు రెండు మనసులున్నట్టు వాడికి రెండు గుండెలు లేవమ్మా. పైగా వాడి సర్వనాశనం అయిపోయింది దీవించావు. అందుకు వాడు ఏం చేశాడో తెలుసా? నువ్వు పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాడుకున్న ఒక్కగానే ఒక్క గుడ్డ నీకే దానం చేశా. నీ సుఖం కోసం వాడు ఆకసారిగా రాసిన ఉత్తరం. ఇది లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. శ్రీమతి మహాలక్ష్మి గారికి గెలుచుకోవడం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవటం కోసం చేసే త్యాగం గొప్పదని తెలుసుకున్నాను. అందుకే నీ భర్త కోసం నా గుండెని ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నీ ప్రేమను గెలవటం కోసం చచ్చిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ భర్త మీద నీకున్న ప్రేమ ఓడిపోకూడదని చచ్చిపోతున్నాను. నేనే నిర్ణయం తీసుకోవడానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళాను. నా మహాలక్ష్మి పసుపు కుంకాలతో నూరేళ్లు ఉంటుందని మొదటిగా చూసాను. నా మహాలక్ష్మి భర్తతో జీవితాంతం కలిసి ఉంటుందని రెండో గాజు వేశాను. నా మహాలక్ష్మి పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందని మూడో గాజు వేశాను. దేవుడే నీ భర్తకు నీకు రాసి పెట్టాడు లక్ష్మి. మన ప్రేమ నిజమవుతుందా అని అమ్మవారి ముందు గాజులు వేశాం, అప్పుడు పడిన మూడో గాజు మంద కాదు మహాలక్ష్మి. ఆ గాజు కూడా పడకపోతే నువ్వు నాకు దక్కవేమో అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. మహాలక్ష్మి, నాకు నీ మీద ప్రేమ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు గుండె లేదని మాత్రం అనుకోవద్దు. కనీసం నీ భర్త బతికిన తర్వాత అయినా నాకు హృదయం ఉందని నమ్ము మహాలక్ష్మి. చివరిగా ఒక్క మాట, చాలామంది చాలా సంవత్సరాలుగా చాలామందితో చెప్తున్న మాట, చాలా మామూలు మాట, ఐ లవ్ యూ. I love you, Mahalakshmi. I love you forever. Thank you.